స్టార్ 9 లైవ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రసారాలను విస్తరింపచేసుకొని మంచి గుర్తింపు తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. స్టార్ 9 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకాని గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో విశిష్ట అతిథులుగా డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతులు విచ్చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ కాకాని గారు మాట్లాడుతూ, నిజాలు రాయడమే జర్నలిజం అని, నేటికి 90% నిజాయితీగా ఉన్న జర్నలిస్టులు ఉన్నారని అన్నారు. గతంలో నెల్లూరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు జర్నలిస్టుల కష్టాలు తెలిపి స్థలాలు ఇప్పించడం జరిగిందని అన్నారు. పెన్ను జోబిలో పెట్టుకుని నిద్ర లేచినప్పటి నుండి తిరిగే జర్నలిస్టుల కష్టాలు తనకు బాగా తెలుసని అన్నారు. క్యాలెండర్ మీద హిందూ సంస్కృతి సంప్రదాయం ఆధారపడి ఉంటాయని, పాశ్చాత్య పోకడలు మనకు దగ్గరవుతున్న క్యాలెండర్ సంప్రదాయం మాత్రం మనం ఎప్పటికీ వదలమని అన్నారు. స్టార్ 9 క్యాలెండర్ ఆవిష్కరణ, అలాగే స్టార్ 9 సంస్థ 2వ వార్షికోత్సవం ఘనంగా నడుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. స్టార్ 9 సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవప్పు నాగభూషణ్ రెడ్డి ఛానల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రసారాలను నిర్వహించాలని ఆయన ఆశీర్వదించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అల్లూరు భాస్కర్ రెడ్డి, మనుబోలు ఉపసర్పంచ్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త పేరం మస్తాన్ రావు, డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ 9 లైవ్ ఛానల్ నిర్మించి మా ఎండి గారు మల్లవరపు నాగభూషణ్ రెడ్డి గారు 2 సంవత్సరాలు చేసుకొని విలేకరుల మీద భారం లేకుండా ఆయన భుజాల మీద భారం ఉంచుతూ ఇందు గౌరవం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన అతిథి మహారాజులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మా ఎండి గారు నాగభూషణ్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయనకి అందరూ సంబోధిస్తున్నాం. ఇప్పుడు రఫీ ప్రత్యేకంగా అభిమానంతో సారికి తరఫున సారికి నా అభిమానంతో మా అన్నలాగా మా సోదరులాగా గుర్తుండే విధంగా ఒక మెమరాండం ఇస్తున్నాను.
జర్నలిజం లో కరోనా టైంలో చాలా ఇబ్బందికరమైంది. సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో మనం ఎవరిని అడిగే పరిస్థితులు మాకు తెలియజం లేదు కాబట్టి మాకు లేదు కాబట్టి కలర్స్ అండ్ కోటెడ్ కంపెనీలో నేను లా చేసేసి నాకు ఉపయోగపడింది. అడ్మిన్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఆ సంస్థ ద్వారా రాజీవ్ బి ఉపరాజు సార్ ఆ సంస్థ ప్రతినిధి కలర్స్ హెచ్ఆర్ తప్పను మా సంస్థ అమరా సంస్థ సీనియర్ ఫైనాన్స్ గారు ప్రతాప్ మార్కెట్ని వేదిక మీద వచ్చి నాలుగు మాట్లాడాల్సి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన మన డైరెక్ట్ ఎమ్మెల్యే శ్రీ గోవర్ధన్ గారికి వేదిక మీద మీద పెద్దలకి నమస్కారాలు. ఈరోజు సాధారణ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం గూడ
విజయవాడ యాత్ర జర్నలిస్ట్ గారు ప్రారంభించి సైదాపురం మీదుగా గూడూరు నుంచి నెల్లూరుకు వచ్చి ఈరోజు సొంతంగా కచారాలు పెట్టుకున్న నాగభూషణ్ రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. ఇద్దరు కలిసి యాదాపురంలో దశాబ్ద కాలం పనిచేసి ప్రభకి ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళలో ఒకరము. ఈరోజు ఒక చిన్న మొలక మట్టిలో నుంచి పుట్టేటప్పుడు కొడవి ఇన్ని నొప్పులు పడుతుందో, ఈ పత్రికా రంగంలో ఒక పత్రికను తేవాలన్నా చేపలు తీసుకురావాలన్నా అదే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒక విద్యావంతుడై జర్నలిజం మీద ఆసక్తితో నైతిక విలువలతో 25 సంవత్సరాల పాటు జీవనయాత్ర సాగించిన నాగభూషణ్ రెడ్డి ఇతర పత్రికల కింద చాలా అవమానాలు అన్యాయాలకు గురయ్యాడు. ఆ నేపథ్యంలో ఎల్ఎల్బి చేసి కూడా తాను జర్నలిజం మీద ఆసక్తితో తనతో పాటు ఉన్న టీంని గౌరవమైన ఒక వేదిక మీద నిలబెట్టాలని ఈ స్టార్ నయం ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఎన్ పంచర్ కూడా ఒక పక్షపత్రికని నడుపుతూ జర్నలిజం మీద ఉన్న ఆసక్తిని వాటి నైతిక విలువలకి ప్రాధాన్యతస్తున్న క్రమంలో విజయవంతంగా ఈ సంవత్సరం కేరళ రాష్ట్రించుకోవడం అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వేడుకలు చేసుకోవాలని మిత్రుడిగా కోరుతూ అభినందిస్తున్నాను. అనంతరం జయప్రకాష్ సాగర్ వేదిక గౌరవనీయులు, పెద్దలు, జర్నలిస్టులకు ప్రతినిత్యం అందుబాటులో ఉండే సర్వేపల్లి శాసనసభ్యుడు గోదరెడ్డి గారు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మనం ఏదైతే స్టార్ 9 టీవీని మొదలుపెట్టినటువంటి నాగభూషణ్ రెడ్డి గారు చిరకాల మిత్రుడు, మన దేశంలో ఆర్యభట్ట లాంటి ఖగోళ శాస్త్రాన్ని గణిత శాస్త్రం అన్వయించి 100 సంవత్సరాల పంచాంగాలు రాసినటువంటి చరిత్ర ఉంది. క్యాలెండర్ అనేది మానవ జీవితంలో నిత్యం చూసుకునేటువంటిది ఒక అవసరం ఉంది. మన జీవన గమ్యంలో మన కార్యక్రమాలను ప్రణాళికలను తెలియజేసేదే క్యాలెండర్. దాన్ని మనం ఆషామాషిగా తెలుసుకోకుండా సమాజంలో అవసరమైన ఒక గుర్తుగా తయారు చేసిన భూషణ్ రెడ్డిని అభినందిస్తూ ముందు ముందు అతను జర్నలిస్టులో విజయాలు సాధించాలని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కాకా గోవర్ధన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. డేరింగ్ అండ్ డైమింగ్ లీడర్ కాకా గోవర్ధన్ రెడ్డి గారు, ఎందుకంటే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సర్వేపల్లి మీద తనదైన శైలిలో ఎమ్మెల్యేగా ఒక ప్రత్యేకతను చాటుకున్న కాకా గోవర్ధన్ రెడ్డి గారు నైతిక విలువలతో మంచి వ్యక్తిత్వం కాకా గోవర్ధన్ రెడ్డి గారు నాకు దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం. సార్ ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడం గొప్ప విషయం, కృతజ్ఞత అనేది లేకపోతే మనిషి కాదు. నా విషయంలో 2021 ఆగస్టు 14 కరోనాతో సింహపురి మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను ఫోన్ చేశాను, స్పందించి హాస్పిటల్ యాజమాన్యంతో కలెక్టర్ గారితో స్పందించి, సార్ మీడియా మిత్రులు చాలా చనిపోతున్నారు, వాళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ చూపించుకున్నప్పుడు చొరవ చూపించారు. అందుకు ఈరోజు నేను ప్రాణంతో సజీవంగా ఉన్నానంటే ఒకటి ఆ దేవుడిదయ, ఇలాంటి పెద్దలు ఆశిస్తుంది. మరొకరు లోక్సభ చంద్రశేఖర్ గారు సభకు తీసుకొచ్చి మాట్లాడేస్తారు. ఈరోజు స్టార్ కేవలం ఆవిష్కరణకు
सर कल शासन सब गोवर्धन गारी मन नमस्कार वास्तव में Thank you.
నారాయణ ఇంజనీర్ నాగభూషణ రెడ్డి గారిని సమావేశించి మాట్లాడవలసింది. ముందుగా అందరికీ సారి చెప్పుకుంటున్నారు. ఈ సమావేశంలో ఆత్మీయ సమావేశంగా నేను తీసుకుంటున్నాను. నాతో పాటు కలిసిగా పనిచేస్తాను ప్రతాప్ రెడ్డి గారిని, అలాగే జేపీ మూర్తి గారి, మా జయప్రకాష్ గారు, నాయకపేటటువంటి సాగు గారు కానీ, వీళ్ళందరూ కూడా మేము సీనియర్ సీనియర్తో ఎక్కువగా నేను మలిగాను కాబట్టి మాకంతా కూడా ఒక క్రమశిక్షణతో కూడిన జర్నలిజం మాకందరికి అలాగే వంట పట్టింది. అదేవిధంగా మేము తీసుకొస్తున్నాం. నన్ను అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వదలకూడదు అనుకున్న టీం అంతా ఇక్కడ జిల్లాలను కాకుండా తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల్లో చాలా మంది టీం తయారు చేశారు. కర్నూలు కూడా తయారు చేశారు. వీళ్ళందరితో కూడా మూడు జిల్లాల్లో విజయవంతంగా ఈరోజు సాధించాలని తీసుకెళ్తున్నాం. ప్రధానంగా లాస్ట్ ఇయర్లో కరోనా వల్ల ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఇది రెండో వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాలను అందరికీ ముందు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నాకు ఎంతో మంది మిత్రులు రాజకీయంలో ఈ 20 సంవత్సరాల జర్నలిజంలో ఎంతో మంది ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే గారి కాకారి కోరినటువంటి వ్యక్తిత్వం, చార్మింగ్, అలాగే ఆయన తీసుకున్న నిర్ణయం, ఒక వ్యక్తి వచ్చి మాకు ఈ సమస్య ఉంది అంటే వెంటనే స్పందించే గుణం కొంతమందిలో ఉంటుంది. ఎవరైనా మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాలుగు వారు బాధ చూపిస్తారు, చేస్తాం, మాట్లాడతాం అని. కానీ అందకాడే ఉంటే ఎమ్మెల్యే గారు కదా, అలాంటి ధోరణ లేదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం, ఎవరు ఏ సమస్య వచ్చినా ఆయన పరిధిలో వరకు మాట్లాడతాం అని నాకు చాలా ఆయన నచ్చినటువంటి గొప్ప విషయం. కరోనాలో అందరూ భయపడ్డారు, రాకుండా అందరూ కూడా. కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ రైతు, ఏ పేదవాళ్ళు కూడా బాధపడకూడదు ఈ కరోనా వల్ల ఉద్దేశంతో దళారులు అందరూ కూడా ఇష్టపూర్వక రైతుల నుంచి వడ్డు సేకరించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించిన ఘనత సర్వేపల్లి ఎమ్మెల్యే. అది ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఆ విషయం మాత్రం నాకు కరోనా కన్నా మనసులో ఉండిపోయింది. అందుకే ఆయన జిల్లాకి మంత్రి అయితే ఇంకా మంచి కార్యాలు జరుగుతాయి. జిల్లా గౌరవ ఆస్కారం ఉందన్న ఒక కోరికతో ఆయన ఈ కార్యక్రమం ఎవరు ఎన్ని చెప్పిన అలచేత చేయించాలా అన్న ఒక ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా మేము ఎన్ని చేయించాం, అందరం ఉందాం, ఇంటికెళ్ళి చేయించాం. అలా కాకుండా 10 మందిలో చేసుకోవాలి కార్యక్రమం ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ప్రధానమంత్రి మాకు తండ్రి సమానులు, అలాగే మా అమ్మ లాంటి శ్రీలక్ష్మి డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి పిఎంఓ గారు, అలాగే పేర మస్తాన్రావు గారు, వాళ్ళు నుంచి 30 ఇయర్స్ పైనే మైనింగ్ రంగంలో అగ్రజాతిగా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో అన్ని దగ్గర వాళ్ళకి వ్యాపారాలు అన్నీ ఉన్నా ఎక్కడా కూడా ధర్మాన్ని ప్రదర్శించకుండా చాలా బతికి ఉండడం చాలా గొప్ప విషయం. సార్ చూసి నేను చాలా నేర్చుకున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సార్ ఉన్న మేడం గారు ట్రస్ట్ పెట్టారు, శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి నన్ను ఆ ట్రస్ట్కి పిఆర్గా పెట్టారు. అక్కడి నుంచి ఆ కుటుంబంతో నాకు బంధం ఏర్పడింది. వాళ్ళతో కూడా కలిసి ప్రయాణం చేయడంలో జర్నలిజంలో కన్నా కూడా సేవా కార్యక్రమంలో ఎంతో తృప్తి కనిపించింది. అందుకే 10 సంవత్సరాల పాటు సేవా కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైనా. ఈ రోజు కూడా గూడూరు పరిసర ప్రాంతాల్లో ఏ కార్యక్రమం చేయాలో కూడా నాకు ఫోన్ చేస్తారు. నేను మేడం గారు చెప్తే యూనిట్లీ మేడం గారు స్పందించి వాళ్ళకి ఎంతో చేస్తారు. దాదాపుగా ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆలయాలు, మందిరాలు, మసీదులు నిర్మించారు. ఎంతో మందికి ఉచితంగా చదువు అందించారు, వైద్యం అందించారు. ఈ రోజు కూడా వారి ఇంటి గడికి వెళ్ళి ఎవరైనా ఇదమ్మా అని అడిగితే ఖచ్చితంగా సేవ చేసి పంపిస్తుంటారు. అలాంటి దంపతులు ఈ రోజు ఇక్కడ రావడం నా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరు నేను ప్రత్యేకంగా మా అమ్మ నాయనగారిని అనుకుంటా ఉన్నాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. ఇంక మూడో వ్యక్తి మస్తానయ్య గారు, కాంట్రాక్టర్, మాకు హౌస్ పైన మాకు ఎంతో కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాతో పాల్పంచుకొని సార్ బాగా చేయాలి కార్యక్రమం చెప్పినట్టు ప్రోత్సహించినట్టు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే భాస్కర్ రెడ్డి గారు, అచ్చు, అలాగే మాకు చంద్ర అందరూ కూడా నాకు మిత్రులు లాంటి తమ్ముడు లాంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకారం వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సార్ నేను సంబంధించి
ना प्रेम ना प्रश्न कार्यक्रम सोदर रफी गारी कार्यक्रम में पागे साधारण कुटे मूर पक्ने अच्छा राशि पड़ी सायंकाल वाक निद्रपा वसल
సభ్యులు అయ్యేటువంటి వ్యక్తిత్వమే వెంట కాపురం చేస్తున్నామని బాధపడుతున్నాయని ఒకసారి చెప్పారు. వెంటనే బాబు స్పందించి వాళ్ళందరికీ ప్రాక్రమని చెప్పాడు. ఒకసారి మాకు కూడా కేటాయించాలని చెప్తున్నాను. కాబట్టి జర్నలిస్టు విషయంలో సమాజం కానీ ప్రభుత్వం కానీ తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు అసలు సుదీర్ఘంగా 2 సంవత్సరాల సుదీర్ఘ ఆయన ప్రస్థానంలో భూషణరెడ్డి ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి ఆటలు చూస్తారు. ఈ రోజుల్లో జర్నలిజానికి సంబంధించి రాయడం కూడా ఎదురుగా రెండో రాసినా కూడా అది వాస్తవం అయినా కూడా నువ్వు కూడా నా మీద రాయడానికి అని చెప్పి ఫోన్ చేసేటటువంటి పరిస్థితి దోపడుతుంది. ఇంతకుముందు ఏదైనా ఉంటే ఖండించేవాడు, ఇప్పుడు ఖండం రావట్లేదు. నేను మిమ్మల్ని ఖండిస్తా ఉంటాడు ఒక మార్పు వచ్చేసి అంటే తట్టుకోలేకపోవడం నా విధంగా రాసేటటువంటి వాడు చెప్పి రాసినప్పుడు దానికి సంబంధించి రాయని పేపర్లు లేవు. కొన్ని పేపర్లు పనులు రాస్తే వాస్తవం రాకుండా కూడా రాసేటువంటి పేపర్లు ఉన్నాయి. వాళ్ళకి తగిన విధంగా సమాధానం చేద్దాం కానీ వాళ్ళని దాడులు చేయడం లేదా పత్రికకు సంబంధించి ఒక రకంగా ప్రవర్తించడం అనేటువంటి కూడా సరైనటువంటి పద్ధతి కాదు. నాకు సంబంధించి నా మీద మంచి వార్తలు రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఒకసారి తప్పు చేస్తే తప్పు చేసిన పేపర్ అనేటువంటిది ఎలా ఉండాలంటే దర్పణం లాగా ఉండాలి. మనిషి అర్థం ఉంది నిలబడేదైతే తన శరీర సంస్థలను సరిచేసుకుంటాడో అదే మనిషి పేపర్ చదివిన తర్వాత తప్పులు సవరించినటువంటి స్థాయిలో జర్నలిజం కానీ పేపర్ కానీ మీడియా కానీ ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన అని చెప్పి సందర్భంగా వ్యక్తపరుస్తూ పాపం భూషణ్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా పరిచయం ఉన్నా ఎప్పుడు ఎక్కడ పాపం కొంచెం మెచ్చుగా మాట్లాడడం కానీ లేదా తన పరిమితులు దాటి ప్రవర్తించడం కానీ ఒకరిని విమర్శించడం కానీ ఒకటే ఉండడం నీ దగ్గర మంచి ఉంటే మంచి అని చెప్పాడు, మంచి లేకపోతే గౌరవం విని వెళ్ళిపోతాను తప్పని చెప్పడం అని చెప్పి మాట్లాడు సందర్భం కూడా అంతకుముందు కూడా రాసేయడం లేదు. నాకు తెలిసినంతవరకు పాపం ఎప్పుడు అటువంటి ప్రస్తావన తెచ్చేటువంటి మంచి కాదు. కాబట్టి ఇవన్నీ సమాజంలో చోటు చేస్తున్నటువంటి మార్పులు. అదేవిధంగా ఈరోజు మాస్టర్ గారి క్యాలెండర్ అనేటువంటిది ఈరోజు రాగా మన మీద మనకు అపమానం ఎక్కువైనటువంటి క్యాలెండర్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువైంది. అందుకని ప్రతి ఒక్కరు మిగతా అన్ని పక్కన పెడతారు కానీ రావుకాలం పంచాలను మాత్రం తప్పనిసరిగా చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఇంట్లో ఏదన్నా భయం కానీ గంటలు చూడడం కానీ తిది నక్షత్రం చూసి ఇంట్లో పెద్దలు చెప్పేసి ఏదో ఒకరిగా వాళ్ళతో బాగుందని చెప్పి ప్రతి ఇంట్లో క్యాలెండర్ అవసరపడింది. 2 రోజులు ఇంతకుముందు అయితే వెతికి తెచ్చిన వాడు క్యాలెండర్ కోరుకున్నారు. ఇప్పుడు కాకపోతే పత్రికలు చాలా మంది క్యాలెండర్ లీక్ చేయడం, దానివల్ల అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, దాని ద్వారా ప్రజలు కూడా పాపం దానికి సంబంధించి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేకుండా క్యాలెండర్ని ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా మన హిందూ ధర్మం పాటిస్తుంది. కాబట్టి చాలా మంది హిందువులు దానికి సంబంధించి అనుకూలంగా నడుస్తున్నారు. కాబట్టి క్యాలెండర్కి అవసరమో ప్రాముఖ్యమైన రోజు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అవసరాన్ని గుర్తించి ఈరోజు క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా అపవాదించినటువంటి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ 2వ వార్షికోత్సవం స్థానం లైవ్ ఈరోజు జీవనరావు గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా మంచి వ్యక్తిత్వం మంచి మనస్తత్వం కలిగినటువంటి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి ఆ పత్రిక అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ Yeah.